తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఏరియా ఆసుపత్రిలో నూతన ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించారు మంత్రి వేణు. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పీఎం కేర్స్ నిధుల నుండి నెలకొల్పిన నూతన ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ కరోనా కారణంగా ఆక్సిజన్ అందక చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, అలాంటి పరిణామం మళ్లీ చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో ప్రతి ఆసుపత్రులను ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించడం జరుగుతుందని, ప్రస్తుతం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో 200 ఎల్బీ సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించామని, త్వరలో మరో 500 ఎల్పీ సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంట్ నిర్మిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సింధు, సుబ్రహ్మణ్యం ఆసుపత్రి సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారి పేరు మీదుగా ఒక ఆక్సిజన్ ప్లాంట్ మనం ప్రారంభించాము. 200 ఎల్పీ సంబంధించిన సంవత్సరం కోవిడ్ ఆక్సిజన్ కొరత చేత అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరుణంలో వరకు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి మురళీధర్ రెడ్డి గారు, నేను, మా జాయింట్ కలెక్టర్ గారు, చీఫ్ గారు అందరం కలిసి మన హాస్పిటల్ ఒక ప్రత్యేకమైనటువంటి పూర్తి స్థాయి వసతి ఏర్పాటు చేయాల్సిన ఉద్దేశంతో 200 ఎల్పీ ఆక్సిజన్ ప్లాంట్ని ప్రారంభించుకున్నాం. మరొక 500 ఎల్పీ ఆక్సిజన్ ప్లాంట్ని మరలా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అంటే ఈ ఆసుపత్రిలో 150 పడకలకి సంపూర్ణంగా ఆక్సిజన్ లోటు లేకుండా, కొరత లేకుండా, దూరానికి వెళ్ళి తెచ్చుకునే సమయంలో ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి వసతులు మన ఏరియా హాస్పిటల్కి ఏర్పడుతున్నాయి. ఆక్సిజన్ అనేటువంటిది సంపూర్ణంగా లభిస్తుంది. ప్రధానంగా ఈ సందర్భంలో నేను ఏరియా ఆసుపత్రిలో పనిచేసేటువంటి వైద్య సిబ్బంది, సూపరింటెండెంట్ గారితో పాటు వారి వైద్యులందరినీ, అలాగే నర్సింగ్ స్టాఫ్ కానీ,